ఢిల్లీకి రావడానికి మా ఫాదరు చాలా ఇన్స్పిరేషన్. మా ఫాదరు నిర్మించినటువంటి ఎర్రగులాబీలు, విచిత్ర సోదరులు, క్షత్రియ పుత్రుడు, ఊరికి సోగ్గాడు చాలా మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేశారండి. అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా సినిమాలు, వేటగాడని, ఎన్టీ రామారావు, జస్టిస్ చౌదరి ఇలా చాలా సినిమాలు చేశారు. ఆ ఇన్స్పిరేషన్తో కూడా నేను కూడా ఏదో ఒకటి మంచి సినిమాలు తీద్దామన్న ఆలోచనతో ఈ ఫీల్డ్కి వచ్చాను. సరే, ముందుగా మన ఈ సాయి డైరెక్టర్ అండ్ అప్రోచ్ అయ్యి స్టోరీ, కళ్యాణ్ మస్తు స్టోరీ చెప్పారు. నీకు సాంగ్స్ కానీ ఇవి కానీ బాగా ఇన్స్పిరేషన్ కావండి సినిమా తీద్దామన్న ఆలోచనతో తన యాటిట్యూడ్ కానీ ఇవి కానీ చాలా నచ్చి ఈ ఫీల్డ్లో తను కూడా నిలబడాలన్న దీంతో నచ్చి నేను సినిమా తీయటం జరిగింది. దానితో మన హీరో శేఖర్ వర్మ కూడా చాలా కోఆపరేటివ్గా ఉండి ఈ సినిమా మంచి సినిమా హిట్ అవుతుంది బాగా తీయాలన్న ఆలోచనతో తను కూడా నచ్చి నేను ఈ సినిమా తీయటం జరిగిందండి. అలాగే హీరోయిన్ వైభవరావు కూడా బాగానే కోఆపరేట్ చేసి ఈ సినిమా కంప్లీట్ అవడానికి సహకరించారు. అలాగే ఈ సినిమా ఇక్కడ రావడానికి కారణం రాఘవేంద్ర ఠాగూర్ గారు బాగా హెల్ప్ చేశారు. ఆయన అనుభవం నాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం జరగటానికి గోపాలకృష్ణ గారు, అక్కడ గోపాలకృష్ణ గారు రండి ఒకసారి, ఆయన కూడా చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడినారు. అలాగే ట్రైలర్ చూశారు, సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి లవ్ అండ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా. సినిమా ఒక ప్రేక్షకుడిగా ఏదైతే ఆశిస్తారో ఒక అనవసరం టోటల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉన్నాయి. అలాగే ఒక చాలా రోజులుగా తర్వాత ఒక ఫ్యామిలీ అందరూ కలిపి థియేటర్స్కి వచ్చి చూడదగ్గ సినిమా కాబట్టి ఇది కుటుంబ సమేతంగా వచ్చి సినిమాను కూడా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలండి. కరం, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై పేరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ సినిమా నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నా కెరియర్కి, యాజ్ ఇట్స్ మై డెబ్యూ ఫిల్మ్. థ్యాంక్ యూ సాయి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ గివింగ్ మీ దిస్ క్యారెక్టర్. సెకండ్లీ థ్యాంక్ యూ రఘు సార్, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. దిస్ వుడెంట్ హ్యావ్ బీన్ పాసిబుల్ విదౌట్ యూ. నాకు యాక్టర్ శేఖర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, ఫర్ బీయింగ్ దేర్. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, మీ అందరు సపోర్ట్ కావాలి. అండ్ దిస్ ఫిల్మ్ ఐ థింక్ ఇస్ అ గేమ్ చేంజర్ అండ్ కళ్యాణ్ మస్తు ఇట్ సెల్ఫ్ ఇస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. వీవ్ గోన్ త్రూ సో మచ్ టు కంప్లీట్ దిస్ ఫిల్మ్ అండ్ నిజంగా మీ అందరు సపోర్ట్ ఉంటే మా మూవీ పెద్ద సక్సెస్ అవుతుంది. సో ప్లీజ్ ప్లీజ్ మీరు మీ అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ. ట్రైలర్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సినిమా కూడా అంత మించి ఉంటుంది. సో మీరందరు చూసి ఆదరిస్తారని, ఎందుకంటే సినిమాకి ఎంతో కష్టపడి చాలా ఎఫర్ట్స్ పెట్టి తీసామండి. మీరు లైక్ దాని ట్రైలర్లో చూసుంటారు. ఈ సినిమాని మీరు ఇంకా సపోర్ట్ చేసి ఇంకా అడుగు ముందు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇది ఒక కుటుంబ కథా చిత్రం అండి. ఈ మధ్యకాలంలో కుటుంబ కథా చిత్రాలు వస్తున్నాయి, వెళ్తున్నాయి. సో ఇది ఏంటంటే కుటుంబం అంతా వచ్చి చక్కగా కూర్చొని చూసే సినిమా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయండి. ఈ సినిమాని చూడండి, మా టీంను అందరూ ఆదరించండి. మీరు ఆదరిస్తే మేము ఇంకా ఇంకెన్నో సినిమాలు తీయడానికి మాకు చాలా ప్రోత్సాహంగా ఉంటుంది. మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. May 12 వరల్డ్వైడ్ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన SMS క్రియేషన్ బ్యానర్ తరఫున మా రఘుబాబు గారికి, శేఖర్ వర్మ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ జరగడానికి మెయిన్ గోపాలకృష్ణ గారు సార్, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకున్నాను గోపాలకృష్ణ గారు. తర్వాత ఠాగూర్ సార్, ఫస్ట్ సినిమా ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేశారు, ఇలా చేయండి అలా చేయండి అని. సో థ్యాంక్స్ సార్. ఇక్కడ దాకా వచ్చానంటే మీ అందరూ సహకారం లేకుండా నేను ఇక్కడ దాకా రాను. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎలా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్. హార్ట్ అండ్ సోల్ పెట్టారో మూవీలో కనిపిస్తోంది, అండ్ డెబ్యూ మూవీ ఆయనకి అండ్ హీరోకి అండ్ హీరోయిన్కి. సో ఐ విష్ ఆల్ ద టీమ్ వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద గుడ్ లక్. యూ హ్యావ్ టు బీ డూయింగ్ మోర్ అండ్ మోర్ మూవీస్ ఆఫ్టర్ దిస్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ప్రతలకి
వచ్చిన పాత్రిక మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి. స్పెషల్ గెస్ట్ అయిన శివబాలజీ గారికి, ఠాకూర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమా అంటే నా ముందు సినిమాల కన్నా ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే నా మేక్ ఓవర్ కానీ అంటే ముందు సినిమాల కన్నా ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే అన్ని సెగ్మెంట్లో కామెడీ కానీ యాక్షన్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అన్ని అన్ని విషయాల్లో కూడా నేను దీంట్లో చాలా ఇంప్రూవ్గా అయ్యాను నా ఫీలింగ్ అండి. అంటే డైరెక్టర్ని సాటిస్ఫై చేశాను. యాక్చువల్గా ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి కారణం మేము నేను ఇందాక మన సాయి బాగా ఎమోషన్ అయ్యారు. చాలా కష్టపడ్డాం ఈ సినిమాకి, అంటే ప్రతి సినిమాకి కష్టపడతారు. కానీ ఈ సినిమాకి మీ పడ్డ కష్టం ఎటువంటిదంటే అది ఇప్పుడు చెప్పుకుంటే నిజంగా ఆడ ఎమోషన్ వాడు చూపించాడు ఎమోషను, నేను చూపించలేదు అంతే తేడా. బోయపాటి రఘుబాబారికి నేను ఒకటే మాట ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ మంచి ప్రొడ్యూసర్ బోయపాటి సీతారామయ్య గారు. నేను చెప్పాను సార్ ఇది సినిమా బాగుంటుంది, మీ నాన్నగారు నుంచి మళ్ళీ మీరు సినిమాకి ఇండస్ట్రీకి వస్తున్నారు, ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు ఇండస్ట్రీకి రావడానికి ప్రొడ్యూసర్స్, కానీ మీరు రండి బాగుంటుంది, మేము మంచి సినిమా చేస్తాం. నేను సాయి అన్నీ షేర్ చేసుకుని అన్ని వర్క్లు మేము చేసి బెటర్ ఫిల్మ్ మీకు ఇస్తాం, మీరు చూడండి అంటే ఆయన ముందు సినిమా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్కి కొద్దిగా బడ్జెట్ పెంచారు. అలాగే సినిమా కంప్లీట్ చేసి ఈ రోజున మే 12th మేము థియేటర్లోకి వస్తున్నామంటే దానికి ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేమండి. మేడం కూడా పిల్లలు అందరూ సపోర్ట్ చేశారు, ఎప్పుడు మాకు నెగిటివ్ ఇవ్వలేదు, ఇప్పుడు పాజిటివ్గా ఇచ్చారు. ఎందుకంటే కొత్త సినిమా అనేది చిన్న సినిమా అనేది ఇప్పుడు రిలీజ్ అవ్వాలంటే ఈ రోజుల్లో ఎంతో కష్టం, కానీ ఇప్పుడు మేము ఆ సినిమాని చిన్న సినిమాని మేము థియేటర్ దాకా తీసుకొచ్చాం. ఇక్కడ నుంచి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు మీడియా వాళ్ళు, ఇంతకుముందు చేసిన శ్రీరాముడు శ్రీకృష్ణ అంట నివాసి అన్ని ఫిల్మ్స్కి. ఈ సినిమాని కూడా మీరు అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బోయపాటి రఘుబాబు గారికి, ఠాకూర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే గోపాలకృష్ణ గారికి అందరికీ, పేరు పేరున ఎవరినే మర్చిపోతే అనుకోకండి, అలాగే మా స్పెషల్ గెస్ట్ బుల్నాయుడు గారికి అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా రేపు ప్రోగ్రామ్ స్కెడ్యూల్ ప్రకారం ఉండే అది వన్ డే బిఫోర్కి వచ్చింది అని అంటేనే అది అడ్వాన్స్గా వారికి మంచి జరుగుతుంది అని చెప్పడానికి, శుభ పరిణామం జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే ఈరోజు అవర్ డిస్టింగ్విష్ చీఫ్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ది గ్రేట్ పర్సనాలిటీ అండ్ శివబాలాజీ గారు ఈరోజు రావటం, ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి ఉండటం ఒకటైతే, ఏషియన్ ఇంటర్నేషనల్ మిస్ ఏషియన్ ఇంటర్నేషనల్ రష్మి ఠాగూర్ గారు అండ్ వీళ్ళిద్దరు విన్నర్స్. ఇంకొక విషయం ఏంటంటే మన డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ ది గ్రేట్ యాక్టర్ వారు కాశీ విశ్వనాథ్ గారు ఎక్కడ ఉన్నా వాళ్ళు కొత్త యాక్టర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు డెఫినెట్గా అది సక్సెస్ రూపంలో ఒక ట్రెడిషన్ నడుస్తుంది ఇప్పటి వరకు ఫీల్డ్లో. ఇవన్నీ అట్లానే గోపాలకృష్ణ గారు, ఠాగూర్ గారు అండ్ వైభవి అండ్ శేఖర్ వర్మ ఇద్దరు కూడా ఇప్పుడు మనం ట్రైలర్ లాంచ్ చూసాం. వీళ్ళందరికీ మంచి జరగాలని, సినిమా పెద్ద హిట్ రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నవడేస్ ఒక సినిమా తీయటం అనేది ఒక యజ్ఞం లాంటిది. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయటం మరో యజ్ఞం. మొదటి యజ్ఞం పూర్తి చేసి రెండో యజ్ఞానికి శ్రీకారం చుట్టి ఈ ఫంక్షను శివబాలాజీ గారు రావటం, ఇంకా హరినాథ్ బాబు గారు, గోపాలకృష్ణ గారు, బుల్నాయుడు గారు, ఠాగూర్ గారు, వీళ్ళందరూ బోయపాటి రఘు గారిని, శేఖర్ వర్మని, వైభవని, మన సాయిని విష్ చేయటానికి వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. ఒక చిన్న సినిమాకి ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి సినిమాలో ఏదో నచ్చే ఎలిమెంట్ లేకపోతే చేయరు. మనుషులు వాళ్ళ క్యారెక్టర్స్తో పాటు సినిమాలో కంటెంట్ కూడా నచ్చే చేస్తారు. గోపాలకృష్ణ గారు చాలా బాగా మాట్లాడారు, సో దాన్ని బట్టే సినిమాలో ఉండే కంటెంట్ గురించి తెలుస్తుంది. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను. సినిమా చేసినప్పుడు ఫస్ట్ శేఖర్ వర్మ తను చూస్తూ ఉంటే, బిగినింగ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు రవితేజ గారు బిగినింగ్లో ఎలా ఉండేవాడో, తర్వాత శ్రీ విష్ణు ఎలా ఉండేవాడో అదే టైప్లో అనిపించాడు. చాలా క్యాజువల్గా, న్యాచురల్గా, ఈజీగా పర్ఫార్మెన్స్. డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంది, వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉందో శేఖర్ వర్మకి అంత భవిష్యత్తు ఉంది. మంచి బిహేవియరు, ఫ్రెండ్లీ నేచరు నాకు బాగా కావాల్సినాడు.
అతను డెఫినెట్గా ఈ సినిమా తర్వాత పెద్ద హీరో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద హీరో అయినా కూడా సాయిని మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. అలాగే వైభవి ఫస్ట్ నుంచి పాపం తను చాలా డెడికేటెడ్గా మంచి బ్రేక్ రావాలని చాలా ఎంతూజియాస్టిక్గా ఉండేది. సినిమాలో అంత బాగా పర్ఫామ్ చేసింది. తన అదృష్టం మొదటి సినిమా నిర్మాత బోయపాటి రఘు గారు, తన రెండో సినిమాకి డైరెక్టర్ బోయపాటి శీను గారు. సో ఆ సినిమాలో సెకండ్ లీడ్ చేస్తుందంట, అయినా కూడా రివీల్ చేద్దా, ఏం మంచి విషయమే కదా. సో లక్ ఆ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోయపాటి రఘు గారు కూడా సినిమాని నమ్మి ఎంతో శ్రద్ధతోటి, సాయి మీద నమ్మకంతో, శేఖర్ వర్మ మీద నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. సో ఆయన వాళ్ళ తండ్రిని మించిన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాయి, ఫస్ట్ నుంచి ఆయన నా దగ్గర పనిచేయలేదు కానీ గురుగారు అంట కథ చెప్పడం కానించి షూటింగ్లో నాతో మాట్లాడే విధానం గురించి అతన్ని చూస్తూ ఉంటే ఒక డైరెక్టర్కి, ఒక మంచి డైరెక్టర్ అయ్యే డైరెక్టర్కి ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి. సౌమ్యుడు, సహనం ఎక్కువ, నవ్వుతూ ఉంటాడు, అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఎవరికి ఇబ్బంది లేకుండా మర్యాదగా పనిచేయించుకుంటాడు. వాళ్ళిద్దరూ శేఖర్ వర్మ, సాయి ఇద్దరు కూడా చాలా ఫ్రెండ్లీగా ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకంతో నిజంగానే కష్టపడ్డారు. ఈ రోజుల్లో మూవీ ఇందాక చెప్పినట్టు, కాశీగారు చెప్పినట్టు తీయడం ఒకటి అయితే రిలీజ్ చాలా చాలా కష్టం అనమాట. అంటే జనరల్గా సేయింగ్ ఉంటుంది, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడును, ఇప్పుడు సినిమా కూడా సినిమా తీసి చూడు అని కూడా ఆ వర్డ్ వచ్చేసింది కామన్గా. నా ఎక్స్పీరియన్స్లో మూవీ మేకింగ్ అనేది జోకే అండి, మన థాట్స్ పెట్టేసి డబ్బు ఉంటే చాలు చేసేయచ్చు. బట్ జనాలకి రీచ్ అవ్వాలంటే అది చాలా చాలా డిఫికల్ట్ ఈ రోజుల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్లో రావడమే పెద్ద కష్టం. ఈవెన్ దో ఓటీటీస్ ఉన్నా అక్కడ వాళ్ళ క్లాజెస్ అండ్ వాళ్ళని రీచ్ అవ్వాలంటే చాలా చాలా కష్టం అనమాట. అండ్ ఈ టీమ్ అయితే ట్రైలర్ బాగుంది, డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. అండ్ ప్రజలు కూడా అందరూ సపోర్ట్ చేయండి ఈ మూవీని. అండ్ శేఖర్ అండ్ వైభవ్ని, మీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది. అండ్ కొత్తగా అంటే నువ్వు ఆల్రెడీ యాక్ట్రెస్ అవ్వు కాబట్టి యునో ది స్క్రీన్ ప్రెసెన్స్. అమ్మాయి కూడా కొత్త మై డెబ్యూ అండ్ షీ హస్ డన్ రియలీ గుడ్ జాబ్. నాకు ఎక్కువ టాపిక్ లేదండి, ఎందుకంటే బికాజ్ నాకు కొత్త టీం ఇది. జస్ట్ 45 మినిట్స్ బ్యాకే పరిచయం అయ్యారు అందరూ, సాయి కానీ వీళ్ళందరూ. అండ్ ఇక్కడ అరునాథ్ గారు ఉన్నారు కదా, అప్పుడు ప్రతి ఏదో ప్లేస్ నన్ను తోసేస్తాడనమాట, ప్లీజ్ రావాలని చెప్పి మొహమాటంలో రావాల్సి వస్తుంది. బట్ ఎనీవే మూవీ ఒక కొత్త ప్రయత్నం, ఆల్రెడీ మళ్ళా రీఎంట్రీ, మూవీకి రీఎంట్రీ వచ్చారు కాబట్టి మనందరూ సపోర్ట్ చేయాలి, మీడియా కూడా సపోర్ట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.